ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్లో సంబంధించిన మేయర్కు, మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారం. కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఇది మేయర్ గారి, మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్. ఎక్కడ చెత్త కలెక్ట్ చేయకుండా ఆ చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఆ సంబంధిత డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ది. 9th డివిజన్ కార్పొరేటరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం పేరు వాడుతున్నారంట. ఐఎమ్ సారీ బాస్, మీకు ఏ హక్కు లేదు నా పేరు వాడుకునే హక్కు. దాదాపు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ఎక్కడ రివ్యూకి వెళ్ళినా, ఏ డివిజన్లో రివ్యూకి వెళ్ళినా అక్కడున్న పారిశుద్ధ సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడికి సంబంధించి అప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది మాట్లాడేసి ఇలాంటి ప్రాబ్లము ప్రజలకు గురి చేయకండి అని ఎక్కడికక్కడ నేను డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి అలర్ట్ చేస్తూ వెళ్తున్నాను. మీరు ఇలాంటి దొంగ ఎత్తు దొంగ ప్లాన్లు చేసుకుంటా కడప నియోజకవర్గంలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే, ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్లో 1+10 రిజల్ట్స్ ఇచ్చినారు, రేపు ఇది రిపీట్ అయ్యి ఈ కార్పొరేషన్లో కూడా మీ అందరిని చుట్టుకుంటుంది ఈ రిజల్ట్. మీరు ఏమన్నా చెయ్యండి, మీరు ఆ కార్పొరేటరు ప్లేస్లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే. నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను, పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం. కానీ కడపలో 90 ఆటోలు కానీ కేవలం 20 ఆటోలే మీరు తీశారని జరిగింది. అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ కేవలం చాలీ చాలని మా వర్కర్స్ అందరికి కూడా 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అన్యకరతమైంది, బిల్లు లేక కార్పొరేషన్లో జీతాలు లేక కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి. అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాపోగ్రామే ఉన్నది అనుకుంటారా? ఎంత బర్డన్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు ఎంత వస్తుంది, సరాసరి మా డబ్బులు ఆడికి ఆడికి సరిపోతాయి. అంటే 76 కోట్లు కలెక్షన్ అయితే 72 కోట్ల రూపాయలు దీనికే సరాసరిగా పోతుంది. అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది జీతాలు పెట్టాం, అది కాకుండా మేము నైట్ కూడా శానిటేషన్ క్లియర్ చేస్తున్నాం. అంటే కార్పొరేషన్లో ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. గతం చూసాం మనం 2014-2019 వరకు నేనే మేయర్, అప్పుడు పాలకవర్గం మాదున్నా కానీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు ఎవరు ఇస్తారు చెత్త పన్ను కలెక్ట్ చేయదన్నారు, మాకు డబ్బు రాలేదు. రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బట్టలు కట్టాలంటే ఎవరు కట్టారు? అధికారంలోకి వచ్చి 3 నెలలు ఎత్తండి మీరు, ఇంతవరకు అధికారులకి క్లారిఫై చేయలే. ప్రతిరోజు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు నారాయణ, దీని గురించి క్లారిఫై అడితే మేము చెప్తాం కదా అంటారు 3 నెలల నుంచి.